డెమోస్థనీస్ విశ్వవిఖ్యాత ఉపన్యాసకుడు. అతడు అంత గొప్ప ఉపన్యాసకుడు ఎలా అయ్యాడు? డెమోస్థనీస్కి మంచి ఉపన్యాసకుడు కావాలని బలమైన కోరిక ఉండేది. కానీ అతడి కోరిక సులభంగా నెరవేరలేదు. అతడికి నత్తి ఉండేది. డెమోస్థనీస్ సభలలో మాట్లాడడం అంటే ఉన్న భయం చేత పొడవైన వాక్యాలను ఏకదాటిగా మాట్లాడలేకపోయేవాడు. అతడి కంఠస్వరం నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లు ఉండేది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా అతడు విజయం సాధించాడు. వైద్యుల సలహా మేరకు చెక్కుముక్కి రాళ్ల పూసల్ని నాలుక మీద పెట్టుకుని కష్టమైన మాటల్ని బిగ్గరగా స్పష్టంగా పలకడాన్ని అభ్యాసం చేశాడు. సముద్రం ముందు నిలబడి పెద్ద గొంతుతో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. రకరకాల విషయాలకు సంబంధించిన పుస్తకాలను రోజుకు 15 గంటల పాటు చదివి విజ్ఞానపు గనిగా రూపొందాడు. డెమోస్థనీస్ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తాను కనబడే పద్ధతిని, అభినయాన్ని చక్కగా సరిదిద్దుకోవడానికి తలుపులు బిగించుకొని గదిలో నిలువుటద్దం ముందు ప్రాక్టీస్ చేసేవాడు. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం చివరికి విజయాన్ని సాధించింది. అతడు ఒక శక్తివంతమైన, ప్రభావశాలి అయిన ఉపన్యాసకుడిగా తయారయ్యాడు.